అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో స్పీడ్ పెంచింది. కీలక ప్రయోగాలతో దూసుకెళ్తోంది. ఇంతవరకు దేశీయ అవసరాల కోసం వందలాది ఉపగ్రహాలను నెంగిలోకి పంపిన ఇస్రో ఇకపై అత్యంత సాహసోపేతమైన పరిశోధనలపై దృష్టి సారించింది. చంద్రయాన్ 3 సక్సెస్ తర్వాత ఆదిత్య హృదయాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోంది. సూర్యగోళం రహస్యాలను ఛేదించడానికి శ్రీహరికోట వేదికగా రంగం సిద్ధమైంది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆదిత్య L1 ప్రయోగానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఇప్పటికే ప్రయోగానికి సంబంధించిన పరికరాలన్నీ శ్రీహరికోట షార్ కేంద్రానికి చేరుకున్నాయి. విశ్వ రహస్యాల గుట్టు విప్పడానికి సంకల్పం చేసిన ఇస్రో కీలక ప్రయోగాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. చంద్రయాన్ 3 సక్సెస్ తో అగ్రరాజ్యాలకు ధీటుగా నిలబడిన ఇస్రో తాజాగా ఆదిత్య L1 ప్రయోగానికి సిద్ధమైంది. ఇప్పటిదాకా చంద్రుడు, అంగారక గ్రహాలపై పరిశోధనలు చేసిన ఇస్రో అద్భుత రహస్యాలను బయటపెట్టింది. అదేవిధంగా సూర్యుడి రహస్యాలను కనిపెట్టడమే లక్ష్యంగా ఇస్రో ఆదిత్య L1 ప్రయోగం చేపడుతోంది. ఆదిత్య L1 సూర్యునిపై పరిశోధనలకు ఇస్రో చేస్తున్న తొలి ప్రయత్నం. సూర్యుడి రహస్యాల గుట్టు విప్పటమే లక్ష్యంగా ఇస్రో ఆదిత్య L1 ప్రయోగం చేపట్టింది. సెప్టెంబర్ 2న PSLV C-57 ద్వారా ఆదిత్య L1 ప్రయోగం జరగనుంది. సూర్యుని అయస్కాంత క్షేత్రంలో సంభవించే మార్పులు, కరోనియంలో ఉన్న పదార్థాలు, సూర్యుల్లో నిత్యం జరిగే డైనమిక్ ప్రక్రియలను అధ్యయనం చేయడానికి భారత్ చేస్తున్న తొలి ప్రయోగం ఇది. తరచూ మనం చూస్తున్న సౌర తుఫాన్ కారణంగా అంతరిక్షంలో ఉపగ్రహాలపై పడుతున్న ప్రభావంతో సమాచార వ్యవస్థపై అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఈ ప్రయోగం ద్వారా ఫోటోస్పియర్, క్రోమోస్పియర్లపై పరిశోధనలు చేసి భూమిపై సూర్యుని వల్ల కలిగే దుష్పరిణామాలకు కారణాలు, పరిష్కారాలు చూపేందుకు అవకాశాలు తెలిసే అవకాశం ఉందంటోంది ఇస్రో. సూర్యుణ్ణి అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపడుతున్న తొలి మిషన్ ఇది. ఆదిత్య L1 విశేషాలు. సూర్యుణ్ణి అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపడుతున్న తొలి మిషన్ ఇది. ఇందులోని శాటిలైట్ బరువు 1500 కిలోలు. భూమి నుంచి సూర్యుని దిశగా 1500,000 కిలోమీటర్ల దూరంలోని లాంగ్ రాంచ్ పాయింట్ 1 చుట్టూ ఉన్న కక్షలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. తద్వారా గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుణ్ణి నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలు లభిస్తుంది. ఆదిత్య L1 మొత్తం 7 పేలోడ్లను మోసుకెళ్లనుంది. ఇందులో ప్రధానమైన విజిబుల్ ఎమిషన్ లైన్, కరోనాగ్రాఫ్ తో పాటు సోలార్ అల్ట్రా వైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, సోలార్ లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, మాగ్నోమీటర్ పేలోడ్లను అమర్చనున్నారు. సూర్యగోళం నుంచి ప్రసరించే అత్యంత శక్తివంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు అనువుగా ఈ పేలోడ్లను రూపొందించారు. ఈ పేలోడ్లు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్ల సాయంతో సూర్యుడిలోని పొరలైన ఫోటోస్పియర్, క్రోమోస్పియర్ వెలుపల ఉండే కరోనాను అధ్యయనం చేస్తాయి. L1 ప్రదేశానికి ఉన్న సానుకూలతల దృష్ట్యా 4 పరికరాలు నేరుగా సూర్యుణ్ణి అధ్యయనం చేస్తాయి. మిగతా 3 సాధనాలు సమీపంలోని సౌర రేణువులు, అయస్కాంత క్షేత్రాల గురించి శోధిస్తాయి. మరోవైపు చంద్రయాన్ 3 ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్ల 14 రోజుల వర్కింగ్ టైంలో 6 రోజులు మాత్రమే మిగిలిన్నాయి. అంటే విక్రమ్ ప్రజ్ఞాన్ కు దాదాపు 150 గంటలు మిగిలిన్నాయి. చంద్రయాన్ 3 తన చివరి 6 రోజుల్లో అనేక అద్భుతాలను చేయగలదు. అవి ప్రపంచానికి ఎంతో ఉపయోగపడతాయి. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ జీవితం కేవలం 14 రోజులు మాత్రమే. ఇది చంద్రుణ్ణి ఒక పూటతో సమానం. చంద్రునిపై సూర్యుడు అస్తమించగానే ఇక అవి పనిచేయలేవు. చంద్రుని దక్షిణ భాగంలో ఆక్సిజన్, ఇతర మూలకాల ఉనికి, ఉష్ణోగ్రతల్లో మార్పులు, వివిధ క్రేటర్స్ ఉనికిని చంద్రయాన్ 3 ఇప్పటి వరకు గుర్తించింది. రాబోయే కొద్ది రోజుల్లో చంద్రునిపై భూకంప సంబంధిత కార్యకలాపాలు, చంద్రుడు భూమి మధ్య సిగ్నల్ దూరం, మట్టిలో కనుగొన్న కణాలను పరిశీలిస్తుంది. ఇది కాకుండా చంద్రుని ఉపరితలంపై ఆక్సిజన్ తో సహా మొత్తం 8 మూలకాలున్నాయని విక్రమ్ ల్యాండర్ LIBS పేలోడ్ కనుగొంది. ఇక్కడ హైడ్రోజన్ దొరికితే నీటికి అవకాశాలు పెరుగుతాయి. మొత్తం మీద చంద్రయాన్ 3 పరిశోధనలు ప్రపంచానికి విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి. సూర్యునికి సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు భారతదేశం మొట్టమొదటి అంతరిక్ష ఆధారిత సౌర మిషన్ ఆదిత్య L1 ప్రయోగ తేదీ దగ్గరవుతున్నందున దేశ ప్రజలతో పాటు ప్రపంచ దేశాల చూపు భారత్ పైనే ఉంది. భూమి నుంచి దాదాపు 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసిన తర్వాత ఈ మిషన్ ఏం చేస్తుంది?
ఎలా అధ్యయనం చేస్తుందనే దానిపై ప్రపంచ దృష్టి సారించింది. ఇలా ఉంటే ఇస్రో సైంటిస్టులు ఎక్కడికి వెళ్లినా శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. ఇటీవల ఇండిగో విమానంలో ప్రయాణించిన ఇస్రో చీఫ్ సోమనాథన్ ను నేషనల్ హీరో అంటూ తోటి ప్రయాణికులంతా అభినందనలతో ముంచెత్తారు. ఇస్రో చైర్మన్ ను స్వాగతించే అవకాశం లభించినందుకు గర్వపడుతున్నామంటూ ఇండిగో స్టాఫ్ షేర్ చేసిన దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. Tomorrow noon time you will have the launch. That's at 11:50. Then it will take almost an hour for the satellite to reach the required location and eject. So the Aditya L-1 satellite is for studying our sun, and it will take another 125 days to travel from Earth to reach the point where the satellite will look at sun, called the L-1 point. So I came here to pray to Ganganamba Parameshwari for getting us the strength for making this launch again, very important launch, successful. And thank all of you for being with us during Chandrayaan-3 launch as well as for launch of Aditya L-1. Wishing all the very best.